టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసు రంగంలోకి ఈడీ ప్రవీణ్ రాజశేఖర్ విచారణకు అనుమతిచ్చాలట కోర్టులో పిటిషన్ శంకర లక్ష్మి సత్యనారాయణకు నోటీసులు రేపు ఎల్లుండి విచారణకు పిలుస్తారట ఈడీ ఈడీ కూడా రంగంలో దిగింది చూద్దాం మరి ఈడీ రంగంలో దిగింది అంటే ఈడీని రంగంలో దించాలని రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేసిండు అవును ఎందుకంటే విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తుల కూడా పేపర్ లీకేజ్ అంశం పెంది కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి నిధులు వ్యవహారాలకు సంబంధించి ఈడీ విచారణ జరపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా రంగంలోకి దిగింది మరి ఈడీ కవిత కేసును వ్యవహారం చేసినట్టు చెప్తుందా ఇళ్లలో ఏమన్నా గట్టిగా చెప్తా చూడాలి ఇక నైరుతిలో వానలు తక్కువే ఉత్తర మధ్య భారతాల్లో వర్షాభావ పరిస్థితులు సీజన్ చివరి రెండు నెలల్లో కరువు ప్రభావం రానున్న నెలల్లో ఎల్నీనో ఏర్పడే అవకాశం దాని ప్రభావంతో వర్షపాతం తగ్గుదలని చెప్పేసి స్కైమోట్ వెల్లడించింది వానలు తక్కువే అని అంటారు కానీ ఉత్తర మధ్య భారతదేశానికి మనకు సంబంధం లేదు తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయి మనకున్న సమాచారం మేరకు ఇక భారత భూభాగాన్ని అక్కడం కూడా లాక్కోలేరు చైనాకు కేంద్ర హోంమంత్రి స్పష్టీకరణ డ్రాగన్ అభ్యంతరాలు నడమ అరుణాచల్లో రెండు రోజుల పాటు పర్యటించిన అమిత్ షా అరుణాచల్లోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద అమిత్ షా సో నేను అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళు ఇక అమిత్ షా అండ్ జయశంకర్ అని ఇప్పుడు మన కేంద్ర విదేశాంగ మంత్రి సో ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఆయన కూడా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు విదేశీ వ్యవహారాల మీద గట్టిగా పట్టున్నటువంటి వ్యక్తి భారతదేశంతో చైనా సంబంధాలను వదులుకుంటుందని నేను అనుకోవట్లేదు చైనా యొక్క ఆర్థిక వ్యవహారాలు వాణిజ్య వ్యవహారాలన్నీ ఇండియన్ మార్కెట్తో ముడిపడి ఉన్నాయి అంత ఈజీగా చైనా ఇండియాతో గోక్కుంటుంది అందరిలోకి అనుకునేటువంటి పరిస్థితులు లేవు ఒకవేళ నిజంగా గోక్కుంటే చైనా పని కథం ధర్మపురి చాబి గయబ్ చెప్పినాక ధర్మపురి చాబి గయబ్ ఇక కొప్పులీశ్వర వాస్తవానికి ఓడిపోయిన కేసు అది స్ట్రాంగ్ రూమ్ మూడు గదుల్లో రెండు తాళం చెవులు మిస్ తాళాలు బద్దలు కొట్టేందుకు అధికారుల యత్నం గదుల్లో ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఈవీఎంలు కౌంటింగ్ అవకతవకలపై హైకోర్టులో పిటిషన్తో నాలుగేళ్ల క్రితం ఇక్కడ భద్రపరిచిన అధికారులు కొప్పుల కుట్రయని కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ అంటా ఉన్నారు కొప్పుల కుట్ర కాబట్టి ఇంకేమనుకుంటారా కొప్పుల కుట్ర లేదా ప్రగతి భవన్ కుట్ర ప్రగతి భవన్ ఆదేశాల మేరకు కొప్పులేశ్వర్ కుట్ర చేస్తాడు తాళా చేయని ఎత్తుకపోయినా అని చెప్తాడు అరే పొద్దున రెండు ఈవీఎం మిషన్లు కూడా అలెగలు మాయమవుతాయి లేకపోతే ఎలకల వైర్లను కొట్టి ఈవీఎం మిషన్ ఖరాబ్ అయిపోతాయి ఏమున్నది ఇవన్నీ వరంగల్ సిపిపై పరువు నష్టం దావా వేస్తా ఆయన అక్రమాసుల చిట్టా తీస్తున్నాం దమ్ముంటే ఆయన కాకి డ్రెస్పై ప్రమాణం చేయాలి పోలీసులు స్పీకర్ ఆఫీసును మిస్గైడ్ చేశారు నాడు రేవంత్ ఇప్పుడు నేను కేసీఆర్ బాధితులం సీఎంకు మానవ సంబంధాల విలువ తెలియదు కేసీఆర్ కుటుంబాన్ని కట్టేసి బలగం చూపించాలి విశాఖ సంగతి తర్వాత బయ్యారం తేల్చండి 15 వరంగల్లో నిరుద్యోగ మార్చ్ సో వరంగల్ సిపి పని వరంగల్ సిపి వ్యవహారం మొత్తం ఇప్పుడు బీజేపీ చాలా సీరియస్గా ఉన్నది సో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో వరంగల్ సిపి వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు వరంగల్ సిపి రంగనాథ్ ఓగయ్య మన ఆయన స్టీఫెన్ రవీంద్ర ఎక్కడ సిపి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ఓగయ్య సివి ఆనంద్ ఓగయ్య ఆ ఎన్కౌంటర్ చేసేసి ఆయన పేరు ఏం పేరు ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్పని ఓగయ్య ఎవరైతే నిజాయితీగా పనిచేసి ప్రజలలో పొలకబడి ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లందరినీ మనోడు మరకలు మూసిండు మాయ పూసిండు ఇంత మట్టి పూసిండు ఇంత పెండ పూసిండు వాళ్ళని కథం పట్టించిండు పబ్లిక్ ఎంతోమంది నమ్మకం ఉండే వీళ్ళు నిజాయితీ పరులైనటువంటి అధికారులు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తారు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారని ఇక బండి సంధి అరెస్ట్ తర్వాత అయితే వరంగల్ సిపి ఇక ఎక్కడ లేనటువంటి గలీజ్ అయిపోయాడు ఇంత గలీజ్ సిపియా నీ అమ్మ వరంగల్ సిపి అంటే ఓ ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్ని అరెస్ట్ చేస్తే పెద్ద తోపు తురుము అనుకున్నారు సో కీ న్యూస్ కూడా ఇంత మంచి ఆఫీసర్కు అప్రిషియేట్ చేయాలి హ్యాట్సాఫ్ చెప్పినాం ప్రజలతో జేజాలు కొట్టించినాం కానీ ఏం లాభం నాలుగు రోజులకే ప్రగతి భవన్ ఆదేశాలు తప్ప నాకు ఏం పని చేయబోయి ఇక నేను కాకి డ్రెస్ మాటన వేసుకున్నటువంటి గులాబీ డ్రెస్ అని చూపెట్టుకున్నావు ఇంత దుర్మార్గమా మళ్ళీ ఇంకా ఆయన ఫోన్ మిస్ అయింది సహకరిస్తలేడు విచారణకు ఎందుకు సిపి గారు ఇవ్వని మీకు తెలియదా హిందీ పేపర్ 11 మిస్ అయితే లీకేజ్లో బండి సంజయ్ కుట్టున్నది చెప్పడానికైనా కూడా జనాలు నవ్వుకుంటారు ఇంత దుర్మార్గం ఉంటుందా అని మొదట వచ్చినప్పుడు కొంచెం హీరో లేకుండా హీరో లేకుండా అయిపోయింది మూడు రోజులకే మటాష్ నువ్వు ఏం చెప్పినా నా మరి అయిపోయింది ఇల్లు రాజకీయాల కోసం పనిచేస్తాడని తెలిపింది అంతే పాలాభిషేకాలు చేసారు రైతులు పాలాభిషేకాలు చేశారు ప్రజలు ఎంత మంచిగా గొప్పగా రిసీవ్ చేస్తున్నారు ఇంత అద్భుతమైనటువంటి సిపి వరంగల్ నగరానికి వచ్చిండు భూ కబ్జాదారులు కథం పట్టిస్తూ ఉన్నాడు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాడు సిపి అని చెప్పేసి అందరం అప్రిషియేట్ చేశాడు అందరం అప్రిషియేట్ చేసినాం ఏం జరిగింది బండి సంజారు తర్వాత తుస్సు అన్నది